చాలా బాగుందండి. బానే ఉంది పరిపాలన. డెఫినెట్ గా బికాజ్ హీస్ ఎన్ యంగ్ మ్యాన్ యూనో. ఓకే ఇప్పుడు నేనున్నాను, నాకంటే నువ్వు చిన్నోడి, నువ్వు తెలియగలవాడి, నేను ఐఎమ్ ఓల్డ్ మ్యాన్. అట్లాగే జగన్ ఈజ్ ఆల్సో డాషింగ్ యంగ్ లీడర్. డెఫినెట్గా యూ విల్ డూ వండర్స్, నో డౌట్ ఇన్ దట్. ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎందుకని ఎందుకంటారు, ఉపయోగం ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ దేనికి పనికిరారు, అందులో పర్టికులర్గా పాలిటిక్స్లో అసలు పనికిరారు. వేర్ ఆల్ వాళ్ళు రాజకీయాలే చేస్తారు, సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎట్లా అని ఇప్పుడు ఉన్నాడు వాడు చేస్తాం. జగన్ ఇస్ వెరీ గుడ్ ఫెలో, మంచి వాటి యొక్క అవగాహన. ఏదైనా చేయాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టేడియం ఉంది, ఇమాజిన్ ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉండి ఈ స్టేడియం ఇట్లా ఉండేదా? ఇప్పటికి రోజు ప్రోగ్రామే, రోజు ప్రోగ్రామే, ఆల్ అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఎందుకు? ఇవి ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎలక్షన్స్ అయినాయి, అయిపోయింది, రెండ్స్ ది మ్యాటర్, రిమైనింగ్ ఆల్ ది థింగ్స్ అట్లా జరుగుతుంది. కానీ పొలోమని పొద్దున్నే లేచిన కాడి నుంచి ఓ జెండాలు బాతటం, లైన్లు కట్టడం, ఇవన్నీ వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ మనీ. బాగానే ఉంది ఇదివరకు మీద, బాగానే ఉంది. ఎందుకంటే ప్రజలు గెలిపించిన దేనికి, ఆయన ఏదో చేస్తారు అనే కదా వాళ్ళ నాన్నగారు లాగా. ఏంటి చేస్తున్నారు చూడాలిగా, నెలగా అయింది, 30 రోజులు అయింది, చూద్దాం దేవుడి దేల్లా. మొత్తానికి ఈ నెల రోజుల్లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, ఏంటి ప్రజలకి ఈ పెన్షన్లు కానీ, ఈ అంగన్వాడీ వాళ్ళకి జీతాలు కానీ, ఏంటి మున్సిపల్ వాళ్ళ జీతాలు కానీ, ఆశా వర్కర్ల జీతాలు కానీ, బాగానే ఉంది నాన్న, వెరీ గుడ్. చూస్తున్నారు ఆయన, ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన దానికంటే ఎక్కువే పాదయాత్ర చేశాడు, బాగా కష్టపడ్డాడు, ప్రజల్లో ఆయనకి మంచి అభిమానం సంపాదించుకున్నాడు ఆయన. అర్థమైందా? అది పేద ప్రజలకి చెయ్యాలనే తపన వాళ్ళ నాన్నగారికి ఉండేది, ఈయనకి ఉండేది. ఆయన మాత్రం చేస్తారు, సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను, అందులో డౌట్ లేదు. ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేకపోయినా ఈయన అడిగే దాన్ని బట్టి ప్రజలు, ఏంటి కేంద్ర మంత్రితో ఎటువంటి గొడవ పడకుండా ఆయన రాజీ పడి స్నేహపూర్వక వాతావరణంలో ఆయన నడుస్తున్నాడు కాబట్టి సాధిస్తారని అనుకుంటున్నాం. కానీ మనకి ముందు మెయిన్ ఏంటంటే ఈ మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులకు సంబంధించింది కానీ, ఈ ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ సాధించగలరని చెప్పి అనుకుంటున్నాం. జగన్ గారి 30 రోజుల పరిపాలన చాలా బెటర్మెంట్గానే ఉంది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసిన దానికంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చాలా వరకు బెటర్గా అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఏమైతే ప్రజల కోసం సంక్షేమ పథకాలు అంతకుముందు మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తానన్నాడో వాటిలో ఒక 2-3 ఆల్రెడీ అమల్లో పెట్టేశాడు, మిగతాయి కూడా పెట్టడానికి సహాయశక్తుల ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది కొంచెం జనాభా చూసి నమ్ముతున్నారు. జగన్ పరిపాలన చాలా బాగుంది, ఇంకా బాగా ఇంకా బాగా చేస్తామని ఆశిస్తున్నాము. ఇప్పుడు ప్రజలు బాగా చెప్పు బాగా చేస్తామని చెప్పుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.